హరిహి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. బ్రహ్మాస్త్ర అనేటువంటి ఈ కొత్త సినిమాని హిందువులు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? అసలు ఎందుకు బాయ్కాట్ చేయాలి? ఇంతకుముందు సినిమాల్లో ఏదో హిందూ దేవుళ్లను మరియు హిందువులను అగౌరవపరిచారు అనే ఉద్దేశంతో బాయ్కాట్ చేశారు. దానికి ఒక రీజన్ అనేది ఉంది. కానీ ఈ మధ్య మన ట్విట్టర్లో బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అనేది ట్రెండ్ అవుతూ ఉంది. అసలు ఎందుకు ట్రెండ్ అవుతుంది, ఏమిటి అనేది ఇప్పుడు మనం కూలంకషంగా చర్చిద్దాం. ఇక్కడ బాయ్కాట్ చేయడం అనేది ఉత్తినే చేయడం లేదండి. ఇన్ని రోజుల నుంచి బాలీవుడ్ మీద కడుపులో నింపుకున్నటువంటి కసినంతా కూడా ఈ మధ్య హిందువులంతా కూడా వెళ్ళగక్కుతూ ఉన్నారు. హిందువులంతా బాగా చైతన్యమై బుద్ధి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఈ సినిమాలో నటించినటువంటి హిందూ పేర్లు పెట్టుకున్న హిందూ నటీ నటుల యొక్క అసలు రూపం అనేది స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. అమితాబ్ బచ్చన్ గారు ఒక కరుడు గట్టినటువంటి చాలా చాలా గొప్ప భక్తుడు. ఎవరికంటున్నారా, మన హిందూ దేవుళ్ళకి కాదు. ఆయన అజ్మీర్ దర్గా, ఇక్కడ ఆంధ్రాలో ఉండే కడప దర్గా కూడా వస్తూ ఉంటాడు. ఎవరైనా పెళ్ళైన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ అమితాబ్ బచ్చన్ గారి కొడుకు కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఇంకా అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళి ఎవరిని దర్శించుకున్నారు, కడప దర్గాలో ఉన్న కుళ్ళిన శవాలను. తరువాత ఇక్కడ మన అలియా భట్, ఈ అలియా భట్ అనడం కరెక్ట్ కాదండి, అలియా ఖాన్ అనడం కరెక్ట్. ఎందుకనేది నేను ఇప్పుడు వివరిస్తాను. తరువాత రణబీర్ కపూర్, వీళ్ళందరూ కూడా అక్కడ ఢిల్లీలో ఒక పెద్ద దర్గా ఉంది, మొయినుద్దీన్ దర్గా అని, ఖాజా నిజాముద్దీన్ అని. ఆ ఖాజా నిజాముద్దీన్ దర్గాకి వెళ్ళేసి వీళ్ళు చెద్దర్లు సమర్పిస్తున్నారండి. చెద్దర్ అంటే ఏమిటో తెలుసా, కుళ్ళిన శవాలకి వాసన రాకుండా దుప్పట్లు కప్పడం, దాన్ని చెద్దర్ అంటారు. మనం మన దేవాలయాల్లో ఆ పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తే మొత్తం అన్ని పాలన్నీ వేస్ట్. మరి ఇంత ఖర్చు పెట్టి ఇలా మంచి మంచి దుప్పట్లను ఈ కుళ్ళిన శవాలకు కప్పడంలో ఆంతర్యం ఏమిటో నాకైతే తెలియడం లేదండి. ఇలా కుళ్ళిన శవాలకు దుప్పట్లు కప్పడం మంచిది, కానీ దేవాలయాల్లో పూజలు చేయడం తప్పు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. వీళ్ళు హిందూ పేర్లు పెట్టుకున్నా వీళ్ళు ఎప్పుడో హిందూ ద్రోహులుగా మారిపోయారు, ముస్లింలుగా మారిపోయారు. బహిరంగంగా కాకపోయినా వాళ్ళ లోపల అంతర్గతంగా వాళ్ళు పూజించే దేవుళ్ళని, మన హిందూ దేవుళ్ళని తీసేసి ఈ కుళ్ళిన శవాలతో రీప్లేస్ చేశారు. తర్వాత వాళ్ళ యొక్క స్నేహిత వర్గం అంతా కూడా ముస్లింలే. తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇస్లామిక్ ఆలోచనలే. ఇప్పుడు అసలు ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో సినిమా కథ కంటే కూడా మనం ఈ సినిమాను బ్యాన్ చేయాల్సింది ఈ నటీ నటులను గురించే. ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి లాల్ సింగ్ చెడ్డా సినిమాని బ్యాన్ చేయడానికి హిందువులకి హిందువులు ఏం కారణం చూపించారు, ఆ సినిమాల్లో హిందూ వ్యతిరేకత ఉందా లేదా అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఆ సినిమాలో నటించినటువంటి అమీర్ ఖాన్ ఒక హిందూ ద్రోహి కాబట్టి ఆ సినిమాను బ్యాన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నటువంటి కథ ఏమిటి, అందులో హిందూ దేవుళ్ళని కానీ శాస్త్రాలను కానీ వక్రీకరించారా అవమానించారా అనేది పక్కన పెట్టేద్దాం, అది తర్వాత విషయం. ఇందులో ఉన్న ప్రతి నటీ నటుడు కూడా ఒక హిందూ ద్రోహి, అది నేను ఇప్పుడు నిరూపిస్తాను. దాని తర్వాత మీరే ఆలోచించుకోవాలి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, ఇక్కడ మీరు ఈ సినిమా ఈ బ్రహ్మాస్త్ర మూవీ యొక్క క్యాస్ట్ చూస్తున్నాం మనం. ఈ బ్రహ్మాస్త్ర మూవీ యొక్క క్యాస్ట్లో మనం కనుక ఈ క్యాస్ట్ని ఒకసారి పరిశీలిస్తే షారూక్ ఖాన్, ఈ షారూక్ ఖాన్ అనే ఒక హిందూ ద్వేషి, ఒక దేశ ద్రోహి, ఒక ముసుగులో ఉన్న ఇస్లామిక్ జిహాద్ ఇతను ఈ సినిమాలో ఒక లీడ్ పాత్రలో ఉన్నాడు. తరువాత ఇందులో ఉన్నటువంటి మిగతా రెండు ముఖ్యమైన పాత్రలు, ఒకటి రణబీర్ కపూర్ గారు శివుడిగా ఇందులో కనిపిస్తూ ఉన్నారు, తరువాత అలియా భట్, ఈ అలియా భట్ రణబీర్ కపూర్ వీళ్ళు ఇద్దరు, తరువాత ఈ షారూక్ ఖాన్, ఈ ముగ్గురు క్యారెక్టర్లు చాలు మనం ఈ సినిమాని పూర్తిగా బ్యాన్ చేయడానికి. ఎందుకు అంటున్నా అని నేను వాళ్ళు చెప్పినటువంటి కొన్ని మాటలు, వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు ఇవి రెండూ కూడా మీకు రుజువుగా నేను చూపిస్తాను. అప్పుడే మీరు ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ అలియా భట్టు అనేటువంటి ఒక పిల్ల మతోన్మాది, ఒక
స్త్రీ మతోన్మాది, ఒక జిహాది. ఈమె పేరు మాత్రమే అలియా, కానీ ఈమె లోపల ఉన్నటువంటి ఆ ఆలోచనలు కావచ్చు, ఆ థింకింగ్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, అవన్నీ కూడా ఒక జిహాదీ యాటిట్యూడ్, జిహాదీ క్యారెక్టర్లు. ఆమె ఏం చెప్తుందో వినండి. And if you don't like me, don't watch me. I can't help it. Like my work. And if you don't like me, don't watch me. Like I can't help it. Like, so I'm saying at the end of the day, you use that fuel and you put it into your movies. I can't keep defending myself. Sure. Verbally. Yeah. I do it through my work. And if you don't like me, don't watch me. Like I can't help. మీరు కనుక మీ నేను చెప్పేది మీకు నచ్చకపోతే, మా యొక్క సినిమాలు అనేవి మీకు నచ్చకపోతే చూడొద్దు. ఏ మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? మాకు కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత పేరుంది, మాకు ఇండస్ట్రీలో కావాల్సిన కాంటాక్ట్లు ఉన్నాయి. మేము సినిమా తీస్తే పడి చస్తారు ఇక్కడ ఉండే డైరెక్టర్లు. మా నటన అంటే ఈ అమాయకులైనటువంటి ఈ హిందువులంతా మా వెనకాల తిరుగుతారు. మీకు నచ్చితే చూడు, నచ్చకపోతే దొబ్బేయి అన్నట్టుగా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి. ఇంత పొగరుగా మాట్లాడి హిందువుల్ని ఇలా ఛాలెంజ్ చేసినప్పుడు, నా సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, మీకోసం నేను సినిమా తీయలేదు, మీకోసం నేను నటించలేదు అని ఇంత పొగరుగా హిందువుల్ని ఛాలెంజ్ చేస్తుంది. అది ఈ బాయ్కాట్లు నడుస్తున్నటువంటి ఈ టైంలో. మరి ఇటువంటి ఒక పిల్ల మతోన్మాది సినిమాలు మనం చూడాల్సిన అవసరం ఉందా? నేను పిల్ల మతోన్మాది ఒక జిహాది అని ఎందుకు అంటున్నానో మీకు ఇప్పుడే చూపిస్తాను నేను. మీరు చూడండి ఇక్కడ ఆమె మరియు ఆమె యొక్క, ఇప్పుడు మీరు అలియా భట్టు యొక్క అసలు రూపం తెలుసుకోబోతున్నారు. ఈ అలియా భట్ యొక్క తండ్రి పేరు మహేష్ భట్ ఈ మహేష్ భట్ ఎప్పటి నుంచో బాలీవుడ్లో హిందూ వ్యతిరేక సినిమాలు తీస్తూ ఉన్నాడు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు పెద్దగా. తరువాత ఈ మహేష్ భట్ గారి కొడుకు మరియు అలియా భట్ గారి అన్న పేరు రాహుల్ భట్. ఈ రాహుల్ భట్ 26/11 ముంబై మీద జరిగినటువంటి తీవ్రవాదుల దాడుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్లో వాళ్ళు ఏం రాశారంటే, డేవిడ్ హెడ్లీ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ ముంబై దాడికి సంబంధించి. ఎక్కడ అరెస్ట్ చేశారు? అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇతనే ఈ దాడికి మొత్తం సూత్రధారి. ఇతను తన యొక్క టెస్టిమనీలో ఏం చెప్పాడు అంటే, ఇతనికి ఈ మహేష్ భట్ అనే వ్యక్తి ఒక ఆప్త మిత్రుడు అంట. ఈ మహేష్ భట్ మరియు మహేష్ భట్ కూతురు కొడుకు అందరూ కూడా ఆయనకి చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఎందుకు ఫ్రెండ్సు? ఈ మహేష్ భట్ దావూద్ ఇబ్రహీం వంటి ఈ మాఫియా డాన్లకు, జిహాదీలకు ఒక ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అలా ఈ మహేష్ భట్ మరియు ఈ మహేష్ భట్ యొక్క కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ డేవిడ్ హెడ్లీ అనేటువంటి ఒక కరుడుగట్టిన తీవ్రవాదితో సంబంధాలు పెట్టుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2009 ఈ రాహుల్ భట్ ఈ ముంబైలో జరిగినటువంటి ఆ తీవ్రవాదుల దాడిలో ఒక దోషిగా పేర్కొనడమే కాకుండా అతని పేరుని ఛార్జ్షీట్లో కూడా చేర్చింది. 2009 ఈ రాహుల్ భట్ ముంబై విడిచిపోకూడదు అని చెప్పేసి మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తర్వాత ఇతన్ని విచారణ కూడా చేశారు. గట్టి ఆధారాలు లభించకపోవడంతో అతన్ని వదిలిపెట్టారు. కానీ అతనికి ఈ ముంబై దాడికి పూర్తి సంబంధం ఉంది. తరువాత ఈ డేవిడ్ హెడ్లీ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఈ ముంబై దాడి జరిగే ముందుగా అతను ఎవరికి దీని గురించి ఎటువంటి వివరాలను చెప్పలేదు. కానీ రాహుల్ భట్కి ఫోన్ చేసి, నువ్వు, నేను కొన్ని ఏరియాలు చెప్తాను, నువ్వు ముంబైలో ఆ దాడి జరిగే రోజు 26/11 రోజు ఆ ఏరియాలకి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అతని యొక్క శ్రేయోభిలాషి కాబట్టి. అతని యొక్క శ్రేయోభిలాషి ఎందుకు అవుతాడు ఇతను? అతని యొక్క శ్రేయోభిలాషులు ఆ తీవ్రవాదికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు తీవ్రవాదుల సానుభూతి పరులో, లేదా వాళ్ళు కూడా తీవ్రవాదులు అయ్యే ఉంటారండి, దాంట్లో సందేహం ఏముంది? తరువాత ఈ అలియా భట్ తండ్రి మహేష్ భట్, ఈ మహేష్ భట్ పేరుకే భట్టు, లోపలంతా వీడు అసలు పేరు ఖాను. వీడు ఏం చేశాడో చూడండి. ఈ ముంబై దాడులు జరిగిన తరువాత ఇతను ఒక బుక్ లాంచ్లో పాల్గొన్నాడు. ఆ బుక్ పేరేమిటి? ఆర్ఎస్ఎస్కి సాజిష్. ఈ బుక్ యొక్క సారాంశం ఏమిటంటే, ఈ ముంబై దాడులు జరిపించింది పాకిస్తానీ తీవ్రవాదులు కాదు, ఇది జరిపించింది
భారతదేశంలో ఉన్న దేశభక్తికి మారు పేరైన ఆర్ఎస్ఎస్ సంస్థ అని చెప్పేసి ఒక బుక్ రాసి ఆ బుక్ లాంచ్ చేస్తే ఆ బుక్ లాంచ్ చేయడంలో వీళ్ళు పాల్గొన్నారు. తరువాత హర్ బ్రదర్ హిమ్సెల్ఫ్ వాజ్ అరెస్టెడ్ ఆన్ ద చార్జెస్ ఆఫ్ టెర్రరిజం. అరెస్ట్ చేశారు, విచారణ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మహేష్ భట్టు ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాదండి, హిందూ పేర్లతో చలామణి అవుతున్నాడు. కాబట్టే ఇతని గురించి చాలామందికి తెలియదు. ఇతను ఒక పబ్లిక్ సభకి వెళ్ళేసి ఇతను ఏం చెప్పాడు, హిందువులు అందరూ కూడా మంచివాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ అనేది ఒక తీవ్రవాద సంస్థ, కాబట్టి హిందువులు మరియు హిందూ మత పెద్దల్ని మనం అస్సలు ఉపేక్షించకూడదు, హిందూ సంస్థలే భారతదేశంలో తీవ్రవాదానికి కారణము అని చెప్పేసి మహేష్ భట్ ఒక బహిరంగ సభలో అతను ఖురాన్లోని కల్మా చదివాడు, ఇంకా అతను ఖురాన్ను మరియు హదీసుల్లోని కొన్ని వాక్యాలను కూడా కోట్ చేస్తూ ముస్లింల యొక్క ముస్లిం మత పెద్దలు ఉండే సభలో బహిరంగంగా ప్రసంగించాడు. ఇప్పుడు మనం మహేష్ భట్ గారు ఆ ఇస్లాం గురించి ఏం చెప్పారో విందాం. అస్సలామాలేకుం. చూడండి, అస్సలామాలేకుం అంటున్నాడు అంటే వీడు ఎప్పుడో ముస్లింగా మారిపోయాడు. వీడు మారిపోతే వాడి కొడుకు కూతురు అందరూ కూడా మారిపోయారు, కాకుంటే కేవలం హిందువులుగా చలామణి అవడానికి హిందూ పేర్లు పెట్టుకున్నారు. వహీ హే మర్కసే కాబా వహీ హే రాహ్ బుత్ఖానా జహాన్ దీవానే దో మిల్కర్ సనమ్ కీ బాత్ కర్తే హై. జావేద్ మీర్ సాహబ్ నే బహుత్ సహీ ఫర్మాయా కి ముసల్మానో కో సర్టిఫికేట్ కీ జరూరత్ నహీ, ఆప్ కిసీ కే మొహతాజ్ నహీ. మే సిర్ఫ్ ఏక్ బాత్ కహనా చాహూంగా జో ఆప్కే కన్క్లూజన్ మే భీ లిఖా హై, హిందుస్తాన్ కా ముసల్మాన్ ముసల్మాన్ బన్ జాయే యే ముల్క్ కీ తక్దీర్ బదల్ జాయేగీ. దేశంలో అందరూ ముస్లింలు కావాలని అతను ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. జరా అప్నే అందరికి శిద్దత్ కో జగాయే భయ్యి. ముజే ఏక్ బాత్ సమజ్ మే ఆయీ హై, జిత్నా మనే ఇస్లాం కే బారే మే పడా హై కి డరావా ఆద్మీ ముసల్మాన్ నహీ హో సక్తా, క్యూంకి జహాన్ డర్ హై వహాన్ ఇస్లాం నహీ హై, జహాన్ ఇస్లాం హై వహాన్. చూసారా, అతను ఒక బహిరంగ మీటింగ్ లో అందులో ముస్లింలు అందరూ మత పెద్దలు మత పిచ్చుండే వాళ్ళందరూ ఉండే దగ్గర అతను వెళ్ళి ఎలా ప్రసంగిస్తున్నాడు. అతను అక్కడికి ఆహ్వానించారంటే హిందువులను ఎవరు ఆహ్వానించరు, అతను ఒక ముసుగులో ఉన్న ముస్లిం కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆహ్వానించారు. తర్వాత ఇంకొక సభలో కూడా బెంగళూరులో అతను చూసారా, వెనకాల ఒక ఇస్లామిక్ ఫ్లాగ్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి ఇతను ఉపన్యాసాలు దంచి కొడుతూ ఉన్నాడు. అసలు ఎందుకు ఇతన్ని అన్ని ఈ జిహాదీ సభలు జరిగే దగ్గర ఎందుకు పిలుస్తున్నారు? ఇతను దావూద్ ఇబ్రహీం గారి ఒక ఏజెంటు, ఒక బినామీ. దావూద్ ఇబ్రహీం పంపించిన డబ్బులతో ఇక్కడ సినిమాలు తీసి హిందువుల్ని హిందూ దేవుల్ని అవమానిస్తూ ఇతను హిందువుల్ని ఇలా ముస్లింలుగా మార్చడానికి కోవర్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అందుకు ఇప్పుడు ఫైనల్గా మనం ఒక కంక్లూజన్కి వద్దాం. ఈ అలియా భట్ ఒక మతోన్మాది. తరువాత ఇంకొక పాయింట్ మిస్ చేశానండి, ఈ అలియా భట్ గారి తల్లి ఉంది, ఆమె ఒక కరుడుగట్టిన మతోన్మాది. ఆమె ఏమంటుందంటే ఈ కరవా చౌతి అనేదంట ఈ స్త్రీలకు అత్యంత వ్యతిరేకము, ఇది స్త్రీల యొక్క హక్కుల్ని అణగదొక్కేస్తుంది అని ఆమె రకరకాలుగా పోరాటం చేస్తుంది కరవా చౌతి మీద, ఇంకా హిందూ పండుగలను అవమానిస్తుంది సోషల్ మీడియాలోకి వచ్చి. తర్వాత అలా అవమానించడం తప్పని కొంతమంది హిందువులు ప్రశ్నిస్తే అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను పాకిస్తాన్ వెళ్ళిపోతాను, భారతదేశంలో ఉండను అని బహిరంగంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఈ దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది. ఆమె అయితే ఆమె తిట్టవచ్చు, కానీ మనం దానికి వ్యతిరేకంగా దానికి విరుద్ధంగా దాన్ని ఖండించకూడదండి, ఖండిస్తే తప్పు అయిపోయింది దానికి. ఇలా ఈ అలియా భట్టు తండ్రి ఒక ముస్లిం, తల్లి ఒక కరుడుగట్టిన ముస్లిం, నేను పాకిస్తాన్కి వెళ్ళి అక్కడే ఉంటానంటుంది. తరువాత అన్న ఒక తీవ్రవాది, ఇంకా ఈ అలియా భట్టు ఒక కరుడుగట్టిన తీవ్రవాది. ఈమె మీకు నచ్చితే చూడడం లేదంటే పోండి అని మనల్ని చాలా అవమానంగా మాట్లాడుతుంది హిందూ ప్రేక్షకుల్ని. ఇంకా ఈ రణ్బీర్ కపూరు, ఈ రణ్బీర్ కపూరు దర్గాలకు వెళ్ళేటువంటి ఒక ముస్లిమే, దర్గాలకి వెళ్ళి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క బిలీఫ్ని బట్టి ముస్లింగా మారిపోయినట్టే. ఇంకా అమితాబ్ బచ్చన్ గారిని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎప్పుడు కూడా దర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తరువాత షారూఖ్ ఖాన్ ఒక ప్రత్యేక పాత్రలో, చాలా ముఖ్యమైన పాత్రలో పోషిస్తూ ఉన్నాడు. ఇతను ఒక హిందూ ద్వేషి. మరి ఇంతమంది హిందూ వ్యతిరేకులు ద్వేషులు కలిసి తీస్తున్నటువంటి ఈ బ్రహ్మాస్త్ర సినిమాని హిందువులు ఎందుకు చూడాలి, ఎందుకు హిట్ చేయాలి? సరే ఇందులో ఉండే
కథలో ఏమైనా గొప్పతనం ఉందంటే ఏమీ లేదు. హాలీవుడ్లో హిట్ అయినా ఆ సూపర్ హీరో సినిమాలు కథ తీసుకొని జస్ట్ ఇండియన్ నేమ్స్ బ్రహ్మాస్త్ర అని రకరకాల పేర్లు ఇచ్చేసి మన యొక్క పురాణాలను మన యొక్క దేవుళ్ళను వాడుకుంటూ ఉన్నారు తప్పితే ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ప్రేక్షకులు ఈ అంశాలన్నీ పరిశీలించి ఈ సినిమా చూడాలా వద్దని మీరే నిర్ణయించుకోండి. హరి ఓం.